నమస్తే, వెల్కమ్ టు వ్యూ పాయింట్. తెలంగాణ ఐటీ మరియు పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ రాజన్న సిరిసిల్ల జిల్లాలో పర్యటించారు. పంట నష్టపోయిన రైతులను కలుసుకుని వారిని ఆదుకుంటామని భరోసా ఇచ్చారు. ఈ సందర్భంగా మాట్లాడిన మంత్రి కేటీఆర్ ఉచిత పథకాలపై వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేసిన బీజేపీ నేతలు కర్ణాటక రాష్ట్రంలో పాలు గ్యాస్ సిలిండర్లు ఫ్రీగా ఇస్తామని హామీలివ్వటం విడ్డూరంగా ఉందని మంత్రి కేటీఆర్ వ్యాఖ్యానించారు. తెలంగాణ ప్రజలకు మూడు సిలిండర్లు ఎందుకు ఫ్రీగా ఇవ్వరని మంత్రి ప్రశ్నించారు. కర్ణాటక ఎన్నికల మేనిఫెస్టోలో మూడు సిలిండర్లు ఫ్రీ అని ప్రధాని చెప్పారని, ఆయన కర్ణాటక రాష్ట్రానికి ప్రధాన లేక దేశానికి ప్రధాన చెప్పారని మంత్రి కేటీఆర్ ప్రశ్నించారు. ఇప్పటి వరకు ఉచిత పథకాలు ఇవ్వడం మంచిది కాదని పదే పదే చెప్పి, ఇప్పుడు కర్ణాటకలో మూడు సిలిండర్లు ఉచితమని చెప్పడం ఎంతవరకు కరెక్టో చెప్పాలన్నారు. అదాని కొన్న ఎయిర్పోర్టుకు జీఎస్టీ ఉండదు, కానీ పాలు పెరుగులపై జీఎస్టీ వేసిన ఘనుడు ప్రధాని నరేంద్ర మోడీ అంటూ మంత్రి కేటీఆర్ టార్గెట్ చేశారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో పంట నష్టపోయిన రైతులను పరామర్శించిన మంత్రి కేటీఆర్ రాజన్న సిరిసిల్ల జిల్లాలో 19,000 ఎకరాల్లో పంట నష్టం జరిగిందని ప్రాథమిక అంచనా వేసినట్టు పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్రంలో భారతదేశంలో ఎక్కడా లేని విధంగా హెక్టార్కు 25,000 రూపాయల పరిహారం ఇస్తున్నామన్నారు. తెలంగాణ ప్రభుత్వం రైతులకు అండగా ఉంటుందని మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ లో వడ్ల కొనుగోలు కేంద్రాన్ని మంత్రి కేటీఆర్ పరిశీలించారు. ముస్తాబాద్ మండలం గోపాలరావుపల్లి, ఎల్లారెడ్డిపేట మండలం గుంటుపల్లి చెరువుతండ, వీర్నపల్లి మండలంలో క్షేత్రస్థాయిలో పంట నష్టాన్ని పరిశీలించారు. వడగళ్ల వర్షం, అకాల వర్షాలకు నేలరాలిన వరిగింజలను, కొనుగోలు కేంద్రాల్లో తడిసిన ధాన్యం కుప్పలను మంత్రి పరిశీలించారు. రైతులు అధైర్యపడొద్దని, ముఖ్యమంత్రి కేసీఆర్ పై నమ్మకం ఉంచండిని అన్నారు. దెబ్బతిన్న ధాన్యం మొత్తాన్ని కొనుగోలు చేస్తామని రైతులకు మంత్రి కేటీఆర్ భరోసా ఇచ్చారు. పంట నష్టపోయిన రైతులకు పరిహారం ఇస్తున్నామని పేర్కొన్నారు. పంట నష్టపోయిన రైతులను ఆదుకుంటామని భరోసా ఇచ్చారు మంత్రి కేటీఆర్.